పార్టీ ఆధ్వర్యంలో వైకుంఠం ప్రభాకర్ చరణ్ ఆధ్వర్యంలో విశ్వస్థాయి సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు ఆ పార్టీని వీడుతూ డిఎం భాషా గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో మన ప్రభాకర్ చౌదరన్న నాయకత్వంలో చేరడం జరిగింది. ఈరోజు ఇది ప్రజలు గ్రహించాలా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయి నాయకులే టీడీపీలో చేరుతున్నారు అంటే ఒక్క సెకండ్ ఆలోచించండి, ఎందుకు అక్కడ మైనార్టీలకు అన్యాయం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు మహిళలకు దుల్హన్ పథకం అంటూ 50,000 రూపాయలు ఇస్తూ ఉండేవాడు మహిళల పెళ్లిళ్లకు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మేము 100,000 రూపాయలు ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని మైనార్టీలతో ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఈరోజు 100,000 రూపాయలు కదా, 1 రూపాయి ఇచ్చిన పాపానికి పోలేదు. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి, మౌజన్లకు అయితేనేమి, ఇమాములకు అయితేనేమి, ఆ ఒక్స్ఫోర్డ్ భూములు అయితేనేమి, ఇటువంటివన్నీ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలు అందరం కలిసి ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ చేసి మైనార్టీల్లో చైతన్యం తెచ్చే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ కోసం పోరాడతామని కూడా చెప్తున్నాము. ఒకటే వైఎస్ఆర్ పార్టీకి చెప్తున్నాము, మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మైనార్టీలకు న్యాయం చేసే విధంగా పోతే మీ భవిష్యత్తులో మీకు మనరు ఉంటుంది, అంటే గుర్తింపు అన్న ఉంటుంది, లేని పక్షంలో మీరు భూస్థాపితమవుతారని కూడా చెప్తున్నాము. అదే సందర్భంలో ఈరోజు నగర అధ్యక్షునిగా మన జిలాన్ బాషా గారిని కూడా ప్రభాకర్ చౌదరిని ఎన్నుకోవడం జరిగింది. మేము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం మైనార్టీలు, ఎందుకంటే ఒక నీతి నిజాయితీకి మారు పేరు, అభివృద్ధికి ముఖ్య కారణం అనంతపురం జిల్లాలోనే ఎవరయ్యా అంటే ఫస్ట్ పేరు వినపడేది వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి పేరే అని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆయన అడుగుజాడల్లో మేము పనిచేయడానికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. మేము ఆయన అడుగుజాడలు నడుస్తూ ముందుకు రాబోయే కాలంలో మేము కూడా ప్రజల సేవకై సేవ చేసేకే సిద్ధంగా ఉన్నాము. వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారు 2024 గెలిపించుకొని మళ్ళా ఎమ్మెల్యేని చేసి మైనార్టీలకు తగు న్యాయం చేసే విధంగా మేము పోరాటం అన్నతో కూడా చేసి ప్రజలకు న్యాయం చేసే విధంగా కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఉందా, ఒక్క నిమిషం.